తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్. పట్టణీకరణ పెరుగుతున్నందున ఆనందించాలో, మన సాంప్రదాయాలు కనుమరుగవుతున్నందున బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనేరు శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లలిత కళా సమాఖ్య తనను గుర్తించి బహుముఖ ప్రజ్ఞా ప్రపూర్ణ బిరుదు ఇవ్వడం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు అవార్డు గ్రహీత రమాప్రసాద్ ఆదిభట్ల. కళాక్షేత్రం ఎప్పుడో కట్టారు మన పురుషురాల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 కోట్ల రూపాయలు ఇవ్వడం వలన దీన్ని రీమోడల్ చేసి వాళ్ళ ఏసీగా చేసుకుని మరి ఇవాళ ఆయన ఇచ్చిన సహకారంతోనే ఇవాళ ఇట్లా చేయగలిగాం. ఇది ప్రతి శనివారం మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఫ్రీగా ఇస్తామండి. 1000 రూపాయలు తీసుకోం. ఇప్పుడు ఆయన 15,000 అన్న కట్టారు కానీ ఈ హాల్ని ఎవరైతే నాటకాలు ఆడతారో చేస్తారో, ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం పూట నుంచి ఫ్రీగా ఇస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా ఒక కవిగా, రచయితగా, ప్రయోక్తగా, సెమినార్స్ ఇచ్చే అధ్యాపకుడుగా, ఆధ్యాత్మికవేత్తగా, నాటక ప్రయోక్తగా, నాటక రచయితగా, అన్ని రకాలుగా లలిత గీతాలు రచయితగా, బహుముఖ ముఖాలలో బహుముఖ ప్రజ్ఞని సమాజాభివృద్ధికి చేయించడం కోసం, అలాగే డిడియు కౌశల కేంద్ర యూజీసీ దీనికి డైరెక్టర్గా ఉంటూ విద్యా బోధనకి విద్యా విస్తృతికి విశేషమైన కృషి చేస్తున్న సందర్భంగా నాకు ఈ లలిత కళా సమాఖ్య వాళ్ళు ఈ బహుముఖ ప్రజ్ఞా ప్రపూర్ణ అన్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడంతో ఇంకా నాకు బాధ్యత బరువు పెరిగి, ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగి, పూర్తిగా నన్ను నేను నియంత్రించుకుంటూ ఇక కాలంలో కూడా పూర్తిగా పూర్తి బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను.